వెల్కమ్ టు వీకెండ్ స్టోరీ. నేను ఓడిపోతే మీకే కష్టం, నాకు పెద్దగా నష్టం లేదు. గెలిపిస్తే గట్టిగా పనిచేస్తా, లేకపోతే విశ్రాంతి తీసుకుంటా, సాగు చేసుకుంటూ ఉంటా. తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలో నాకే తెలుసు. రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా ఈ మాట చెప్తున్నా. హైదరాబాద్ తానే కట్టానని బాబు అంటున్నారు. మరి కులీ కుతుబ్ షా ఆత్మహత్య చేసుకోవాలా? ఓటుతో కొడితే చంద్రబాబు దయ్యం వదలాలి. ఆంధ్ర పాలకులు మన పార్టీని బతకనివ్వరు. 25 కోట్లు ఇచ్చినా అసదుద్దీన్ను కొనలేరు. మజ్లిస్ పార్టీ తెలంగాణకు గర్వకారణం. విధిలేని పరిస్థితుల్లోనే సోనియా రాష్ట్రం ఇచ్చారు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలవడం ఒక చారిత్రక అవసరం. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయిందనుకో, నాకు వచ్చే నష్టం పెద్దగా ఏమీ లేదు. గెలిపిస్తే గట్టిగా పనిచేస్తా, లేకుంటే ఇంటికాడ పండుకొని రెస్ట్ తీసుకుంటా, వ్యవసాయం చేసుకుంటూ ఉంటా. కానీ నష్టపోయేది ఎవరు? తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు అని ముఖ్యమంత్రి కేసీఆర్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ మాటలు వింటే అనేక అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. కేవలం 2 వారాల వ్యవధి ఉన్న తెలంగాణ ఎన్నికల ముందు కేసీఆర్ ఇలా మాట్లాడడం అందరూ అవాక్కైపోయారు. ఏకంగా తెలంగాణ ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చినట్లే మాట్లాడారు. నిజాంను గుర్తు చేసుకున్నారు, చంద్రబాబును విమర్శించారు, మజ్లిస్ను ఆకాశానికి ఎత్తేశారు. ఒకటా రెండా, ఎన్ని రకాలుగా కేసీఆర్ ఇంత ముందన్నడూ మాట్లాడని రీతిలో మాట్లాడి షాక్కు గురిచేశారు. ఈ మాటల వెనుక ఉన్న కేసీఆర్ ఆత్మవిశ్వాసం ఉందా, ఆత్మరక్షణ ఉందా అన్న కోణంలో ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ నుండి విడిపోవడం, వెళ్తూ వెళ్తూ పార్టీ విధి విధానాల గురించి వ్యాఖ్యానించడంతో కేసీఆర్ డైలమాలో పడ్డారని, అందుకే ప్రజలకు సూటిగా తన ప్రాధాన్యత గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి చెబుతున్నారు. ఆ కోవలోకే ఇలాంటి మాటలు వస్తాయని అనుకోవచ్చు. అంతేకాకుండా నాకు నష్టం లేదు అని వ్యాఖ్యానించడం వెనుక నష్టపోయేది ప్రజలే అని చెప్పేశారు. అంటే తనను కాదని ఎవరిని ఎంచుకున్నా తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారని కేసీఆర్ భావన. ప్రజలు కూడా ఇదే అర్థం చేసుకోవాలని కేసీఆర్ సూచన. ఇందుకు సాక్ష్యాలుగా చంద్రబాబును విమర్శించి ఆంధ్రపై విరుచుకుపడడంతో 4.5 ఏళ్ల క్రితం ఉన్న ఈ సెంటిమెంట్ను మరోసారి రేకెత్తించడంలో కేసీఆర్ వ్యూహం అమోఘం అని చెప్పాలి. అయితే అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చింది. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ కంటే తెలంగాణ అభివృద్ధే కీలకంగా ప్రజలు భావిస్తున్నారు. ఈ విషయం మెల్లమెల్లగా అందరి మనసుల్లోకి చొచ్చుకుపోయింది. రాష్ట్రం వచ్చింది అయితే ఏంటి, దానికి కార్యాచరణలో భాగంగా అభివృద్ధి ఏది అని ప్రశ్నించే వాళ్ళు పెరిగిపోయారు. సాంప్రదాయ రాజకీయాలతో సరిపెట్టుకున్న కేసీఆర్కు ఎన్నికల ముందు పరిస్థితులు అడ్డం తిరుగుతున్నాయని తెలుసుకున్నారు. అందుకే ప్రజలకు తాను తప్ప ఇంకెవరూ మీకు న్యాయం చేయలేరు అని నర్మగర్భంగా చెప్పుకొస్తున్నారు. ఈ భావన ఫలితంగా మిగతా నాయకుల్లోనూ అభద్రత భావం పెరిగే అవకాశం ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన ప్రసంగంలో భాగంగా చంద్రబాబుపై నిప్పులు చెరుగుతూ తెలంగాణ ఆచారాలు, రీతి రివాజు, సంస్కృతి గురించి చంద్రబాబుకు తెలియదు. చంద్రబాబు సీఎంగా, నేను మంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లాకు వెళ్ళాం. రంజాన్ మాసం కావడంతో మసీదు నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు బయటకు వచ్చారు. రంజాన్ మాసం పవిత్రమైనదని, ముస్లింలకు ఈద్ ముబారక్ చెప్పాలని నేను చంద్రబాబుతో అన్నాను. ఆ సమయంలో మాటల్లో పడిన చంద్రబాబు నేను చెప్పింది మర్చిపోయారు. ముస్లిం సోదరులకు ఊద్ ముబారక్ అంటూ చెప్పారని గతాన్ని గుర్తు చేసి తెలంగాణ సెంటిమెంట్ను గుర్తు చేశారు. ఇక్కడ గంగా జమున తెహజీబ్ అన్న నానుడు తెలిసిందే. అదే సెంటిమెంట్ను మరోసారి గుర్తు చేసి పాత రోజులు ప్రజలకు జ్ఞప్తికి తెచ్చుకోవాలన్నది కేసీఆర్ ఆలోచన కావచ్చు. అదే సమయంలో రాష్ట్రాన్ని సాధించేందుకు తాను చావు నోట్లో తలకాయ పెట్టానని, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తనకు మాత్రమే తెలుసని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవకపోతే రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. గత ప్రభుత్వాలకు టీఆర్ఎస్కు మధ్య తేడా చూడాలన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో చూసి టీఆర్ఎస్ను ఆదరించాలన్నారు. ఎన్నికల సమయంలో వస్తున్న మాయగాలను నమ్మితే రాబోయే రోజుల్లో ప్రజలు ఇబ్బందుల్లో పడతారన్నారు. తాము పోరాటం చేస్తుంటే ఏనాడు పట్టించుకుని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుండా 14 ఏళ్ల పాటు నాన్సుడు ధోరణి ప్రదర్శించారని ధ్వజమెత్తారు. ఎందరో బలిదానాలు చేసుకుంటుంటే చూడలేక తాను ఆమరణ దీక్షకు దిగి చావు నోట్లో తల పెడితే కానీ సోనియా దిగి రాలేదన్నారు. అంటే తనను ఓడించడానికి కంకణం కట్టుకున్న కాంగ్రెస్, టీడీపీలను ఒక్కసారిగా దెబ్బతీయాలని ప్రజలనే ఆయుధంగా మలుచుకుంటున్నాడని తెలుస్తుంది. తెలంగాణ ఇచ్చింది సోనియా అని కాంగ్రెస్ వాళ్ళు ఎన్కాష్ చేసుకునే లోపు తన చావును ప్రస్తావించి ప్రజలకు మరోసారి తన విలువేంటో గుర్తు చేశారు. పదే పదే నష్టపోతారని చెప్పడం ద్వారా కేసీఆర్ చెప్పదలుచుకున్నది ఏంటో అర్థం కావడం లేదు. హైదరాబాద్ నేనే కట్టానని చంద్రబాబు చెబుతున్నారు, మరి కులీ కుతుబ్ షా ఏం కావాలి, ఆత్మహత్య చేసుకోవాలా అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఆంధ్ర పాలకులు తెలంగాణ పార్టీలను బతకనివ్వడం లేదని విమర్శించారు. తెలంగాణ ద్రోహుల పార్టీతో చేతులు కలిపిందని, చంద్రబాబుకు ఇక్కడ ఏం పని అని మండిపడ్డారు. నేను మహారాష్ట్రలో రాజకీయం చేస్తే ఊరుకుంటారా,
చంద్రబాబు పీడ పోవాలంటే కాంగ్రెస్కు గట్టిగా బుద్ధి చెప్పాలి, డిపాజిట్లు గల్లంతు చేయాలని అన్నాడు. హఠాత్తుగా కులీ కుతుబ్ షా ఎందుకు వచ్చాడంటే చంద్రబాబు హైటెక్ సిటీని నెలగొల్పి గొప్పలు చెప్పుకుంటున్నాడు, కానీ అంతకు ముందే మన హైదరాబాద్ చాలా గొప్పగా ఉందని కేసీఆర్ ఆలోచన. ఒక గీత పక్కన మరో పెద్ద గీత గీస్తే ఆటోమేటిక్గా చిన్నదైపోతుందన్న చందంగా కేసీఆర్ ప్రజలకు సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో మజ్లిస్ను ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు పోటీ పడుతున్న పార్టీలలో కేసీఆర్ గురించి విమర్శించని పార్టీ ఏదైనా ఉంది అంటే మజ్లిస్ మాత్రమే. అందుకే మజ్లిస్ను ఆకాశానికి ఎత్తేశాడు. తెలంగాణలో సలావుద్దీన్ ఓవైసీ స్థాపించిన మజ్లిస్ పార్టీ బతికి ఉందంటే గర్వకారణమని అన్నారు. ఆ పార్టీతో తాము కలిసి సాగుతున్నామన్నారు. 17 మంది ఎంపీలను గెలిపిస్తే ఎస్టీ ముస్లిం రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పారు. అయితే ఇదంతా విన్న ప్రజలు కూడా ఆలోచనలో పడతారు. అయితే వారేం నిర్ణయం తీసుకుంటారన్నది మాత్రం చెప్పరు, బ్యాలెట్ సాక్షిగా నిరూపిస్తారు. చూద్దాం ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.